సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి పోలీసులో వాళ్ళని అతను తీసుకురావడం జరిగింది. అతను అరెస్ట్ కారణాలు గానివండి ఎటువంటి కారణం చెప్పకుండా అతను ఉన్నపడంగా ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇప్పటివరకు ఉంచారు. ఇప్పుడు ఆఫ్టర్ అన్ని పోలీస్ స్టేషన్స్ లోనూ మేము అతని గురించి ఎంక్వైరీ చేసిన పిడప ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని ఇప్పుడు అతను కలవడం జరిగింది. అతని యొక్క అతనిపై ఉన్నటువంటి ప్రెజర్ ఏంటంటే అతన్ని ఉద్దేశించి పెద్ద పెద్ద నాయకుల పేర్లన్నీ చెప్పించి బలవంతంగా అతని చేత స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారని తెలిసింది. దయచేసి విచారణ విధానాన్ని యాక్చువల్ గా వాళ్ళు పెట్టినటువంటి మూడు సెక్షన్లు కూడా 3 ఇయర్స్ బిలో సెక్షన్స్ అంటే యాక్చువల్ గా 120, 505 అను 153 మొత్తం కూడా 3 సంవత్సరాల కన్నా బిలో పనిష్మెంట్ ఉన్నటువంటి సెక్షన్స్ యాక్చువల్ గా స్టేషన్ బెయిల్ ఇవ్వదగినటువంటి 3 సెక్షన్లు అండి అవి. ఈ మూడు స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా వారు కావాలని ఈ కుర్రాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఈ ఇబ్బంది పెట్టి ఉన్నటువంటి ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్లకు ఉన్నటువంటి బ్యాకింగ్ ఉన్నటువంటి పెద్ద మనుషుల యొక్క ప్రోద్బలంతో ఎవరో పెద్ద మనుషుల యొక్క పేర్లు చెప్పించి అనైతికంగా వారిని మోరల్ గా వారిని రాజకీయంగా ఏదో వారి యొక్క దుశ్చర్యలు వారి యొక్క లోపల ఉన్నటువంటి ఆలోచనలతో ఈ నాయకులను డిఫేమ్ చేసేటువంటి ఉద్దేశం కొనసాగుతుంది. రెండు, ఈ అబ్బాయిని కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. దయచేసి పోలీసులు ఈ విధమైనటువంటి అనైతిక చర్యలను విడనాడి సక్రమంగా ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ 3 సంవత్సరాల కన్నా బిలో పనిష్మెంట్ ఉన్నటువంటి వాటిల్లో తప్పనిసరిగా మీరు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అతను 7 మార్నింగ్ అరెస్ట్ చేశారు. ఇంతవరకు కూడా అతను వేరే బోర్డ్స్ కానీ ఎవరికి వారి యొక్క బంధువులకు కానీ ఎవరికీనూ ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. దయచేసి పోలీసులు ఇప్పటికైనా సరే వారి యొక్క విచారణ విధానాన్ని ప్రాపర్ విచారణ విధానాన్ని అవలంబించాలి. చట్టపరంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పరంగా రాజ్యాంగ పరంగా వారికి ఉన్నటువంటి హక్కులను కాపాడుతూ దయచేసి ఇప్పటికైనా సరే వారి యొక్క మానవ హక్కులను ఉల్లంఘన జరగకుండా వారికి రాజ్యాంగ ప్రసాదించినటువంటి రాజ్యాంగపరమైన హక్కులు కాపాడుతూ దయచేసి వారి యొక్క విచారణ విధానాన్ని రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం చేయమని మేము కోరుతున్నాము. రెండు, అతనిపై ఉన్నటువంటి ఫోర్స్ ఏంటంటే ఎవరో పెద్ద నాయకుల పేర్లు చెప్పాలని వారిని డిఫేమ్ చేయాలని రాజకీయంగా వారిపై పైచేయి సాధించాలని మీరు ఆడుతున్నటువంటి ఈ దుశ్చర్యలు ఇటువంటి ఈ వికృతమైనటువంటి క్రీడలను ఇక నుంచైనా విడనాడాలి. పోలీసులు దయచేసి రాజకీయ నాయకుల్లో రాజకీయంలో భాగం కావద్దు. దయచేసి మీరు మానవ హక్కులను కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. దయచేసి కాపాడతారని కోరుతున్నాము. అతన్ని మార్నింగ్ 7 గంటలకు అరెస్ట్ చేశారు. దయచేసి వారిని 24 అవర్స్ లో మేము అరెస్ట్ చూపిస్తారనేది మేము భావిస్తున్నామండి. దయచేసి ఈ విధమైనటువంటి వాటిని ఎవరు పోలీసులు దయచేసి మానవ హక్కులు సహకరించాలి. దయచేసి మీరు అందరూ ఆ విధంగా ప్రవర్తించాలని పోలీసులు మేము వినవించుకుంటాం. ఏదో ఒక మ్యాటర్ ఏదో అజయ్ కల్లంకు సంబంధించి ఏదో ఒక మ్యాటర్ అప్లోడ్ అయింది. ఆ అప్లోడ్ సంబంధించినటువంటి వాటిలో మీ పాత్ర ఉందని చెప్పేసి ఆయన యొక్క సిపిఈలు మొత్తం ఆ రూమ్ లో ఉన్నటువంటి మొత్తం లగేజ్ ఇచ్చేసేసి ఆ చుట్టూతో భయభ్రాంతులైనటువంటి వాతావరణం క్రియేట్ చేసేసారు. సందర్భం అండి ఇది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.